హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వ్లాగ్లో నా సండే రొటీన్ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నానండి సండే వచ్చిందంటే చాలా మంది చెల్లి అవుదాం రెస్ట్ తీసుకుందాం లేదంటే కొంచెం లేజీగా అలా ఉంటూ ఉంటుంది కదా ఇక్కడ కానీ నాకు సండే వస్తే మంచి ఇంకా మిగతా నార్మల్ డేస్ కన్నా ఫుల్ బిజీ ఉంటాయి అనమాట బిజీ డే అని చెప్పొచ్చు సండే కన్నా ఇంకా చాలామందికి ఏమేమి పనులు ఉన్నాయో ఈ సండే లేదంటే అన్ని కూడా కంప్లీట్ చేసేసుకోవచ్చు సో దట్ మీకు కూడా కొంచెం గా ఉంటుంది కదా నేను ఎలాంటి ఏమేమి చేస్తూ ఉంటానో సో దట్ ఇంట్లో ఫ్యామిలీ ఉన్నప్పుడు అంటే ఐ మీన్ సండేనే మనకు అందరూ తారు చేతికి ఉంటారు వాళ్ళకి ఎలా కుక్ చేసి పెట్టచ్చు ఇష్టపడ్డేవి ఏమైనా సరే పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కాని అన్నది ఈ వ్లాగ్లో మీతో షేర్ చేసుకోబోతున్నాను అండి ఇంక ఇక్కడ నేను మార్నింగే ఫస్ట్ ఎవ్రీ సండే కూడా నేను ఖచ్చితంగా మార్కెట్కి వెళ్తాను రైతు బజార్కి వెళ్ళి అంతా కావాల్సిన కూరగాయలు తెచ్చేసుకుంటాను అలాగే గ్రాసరీ కానీ లేదంటే ఇంక సండే నాన్ వెజ్ కూడా తెచ్చేసుకుంటాను ఇప్పుడైతే నేను కూరగాయలతో పాటు చికెన్ అయితే తీసుకొచ్చాను అనమాట చికెన్ ఫ్రై బిడ్ బిర్యానీ చేద్దామని ఇంక ఇక్కడ నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ అయితే బ్రెడ్ రోస్ట్ అది చేస్తున్నాను అలాగే బాయిల్డ్ ఎగ్స్ అలాగే డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా అదంతా తీసేస్తున్నాను అనమాట బ్రెడ్ రోస్ట్ అంటే మా హస్బెండ్కి చాలా రోస్ట్గా ఉండాలి ఆయనకైతే ఇంకా నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ కూడా వేసి ఇచ్చేసాను ఆయనకి ఇంక ఇక్కడ నాకేంటంటే రాగి మల్ట్ ఉంటుంది కదా అంబలి అది మాట ఇంకా అత్తయ్య గారికి ఆయనకి ఇద్దరికి టిఫిన్ వేసి ఇచ్చేసిన తర్వాత ఈలోపు నేను ఇక్కడ చికెన్ అదంతా కూడా టేస్ట్ కలిపి ఉంచాలి కదా అంటే ఒక వన్ టూ అవర్స్ ఏంటంటే చికెన్ కలిపేసి పక్కన పెట్టేసి ఉంచేయాలన్నమాట బిర్యానీ కోసం మనకి అంత టైం ఉండదు ఎందుకంటే మార్నింగే మార్కెట్కి వెళ్ళి వచ్చేసరికి ఒక ఎయిట్ థర్టీ నైన్ అయిపోతుంది ఇంకా టిఫిన్ వేసేసరికి టెన్ అయిపోతుంది అనమాట ఇంకా ఎక్సర్సైజ్ అది కూడా చేసి మార్నింగే లేట్ అయిపోతుంది ఎలాగైనా టెన్ అయితే కంపల్సరీ అవుతుందండి బ్రేక్ఫాస్ట్ చేసేసరికి ఇంకా వాళ్ళిద్దరికి తినేయమని ఇచ్చేసి ఇక్కడ నేనైతే ఇక్కడ చికెన్ కలుపుతూ అంబలైతే తాగుతున్నాను అనమాట అది ఇంక ఇక్కడ చికెన్ ఫ్రైబెట్ బిర్యానీ ఎలా చేయాలో చాలా సార్లు నేనైతే షేర్ చేశాను మీకు మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి ఇంకేంటంటే దీంట్లోని చికెన్ లో కారం సాల్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ అలాగే ధనియా పౌడర్ జీరా పౌడర్ నెక్స్ట్ వచ్చి చికెన్ మసాలా పౌడర్ పెరుగు మీకు నచ్చితే నిమ్మకాయ దీంతో పాటు హోల్ గరం మసాలా ఇక్కడ కూర గిన్నెలో తీసాను కదా చిన్న గిన్నెలోని అది ఒకటి వచ్చేసి బాయిల్డ్ రైస్కి ఒకటి వచ్చి ఇలా చికెన్లోకి వేయడానికి మాట అదండి ఇంకా వేసిన తర్వాత దీంతో పాటు కొత్తిమీర పదీనా కూడా వేసుకోవాలి ఇదంతా వేసాక బాగా మిక్స్ చేసి పెట్టాలండి ఒక కొంచెంసేపు ఇక్కడ నేనైతే కసూరుమైతే కూడా యాడ్ చేశాను హోల్ గరం మసాలా కూడా యాడ్ చేశాను మీకు ఇష్టం ఉంటేనే మాట ప్రొసీజర్ అయితే ఇది ఇలా కలిపి పెట్టేసుకున్నాక కాసేపు కొంచెం మీకు వీలుంటేనే టూ అవర్స్ లేదంటే అప్పుడప్పుడు కూడా చేసుకో ఇంకా ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేయాలి అందుకోసం ఫ్రై చేస్తున్నాను హోల్ గరం మసాలా ఎసరు పెట్టాను కదా ఎసరు కోసం తీసాను అంటే బిర్యానీ ఇది వచ్చేసి అంటే బాయిల్డ్ రైస్ అంటే బాయిల్ చేయాలి రైస్ ని బాగా మరిగించింది అదే ఉడికించిన తర్వాత సెవెంటీ పర్సెంట్ కుక్ అయ్యాక ఈ రైస్ చికెన్ లో వేయాలి ఇక్కడ ఎసరైతే వాటర్ వేసి కొంచెం సాల్ట్ వేసి కొత్తిమీర పొదనా హోల్ గరం మసాలా వేసాను దాంట్లోని ఇదిగో రైస్ అయితే ఒక వన్ అవర్ ఇలా నానబెట్టాను అదండి ఆ రైస్ అయితే వేసేయాలి కలిపి ఉంచింది పేస్ట్ చేసింది అదే మిక్స్ చేసింది ఒక ఇలాగ ఈవెన్ గా స్ప్రెడ్ చేసేసుకోవాలి ఈ ప్యాన్ లో దీంట్లోనే టమాటా కొంచెం పచ్చిమిర్చి అలా కొత్తిమీర పుదీనా వేసుకోవాలన్నమాట దీంతోపాటు ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం ఆయిల్ కూడా వేసి ఇష్టం ఉంటే వేసుకోవచ్చు ఇలా మిక్స్ చేసిన తర్వాత ఇలా పక్కన పెట్టేస్తాం కదా ఇప్పుడు ఎసరైతే మరుగుతుంది ఈ ఎసర్ మరిగినప్పుడు నిజంగా ఒక మంచి స్మెల్ అయితే వస్తుందని నిజంగా ఫ్లేవర్ కూడా చాలా బాగా కొత్తిమీర పుదీనా మంచి ఫ్లేవర్ అయితే ఉంటుంది ఆ రైస్ దాంట్లో వేసేయాలి కదా వేసేక సెవెంటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత ఇదిగోండి ఇలా చికెన్లో ఇలా పైనంత కూడా రైస్ని స్ప్రెడ్ చేసేసుకోవాలి నేను చూపిస్తాను దీంతోపాటు అత్తయ్య గారికి ఏంటంటే ఫిష్ ఫ్రై కూడా చేస్తున్నాను అదే మీకు ఫిష్ చూపించని ఎలా ఉన్నది బోన్లెస్ ఫిష్ అని చెప్పి చూపించారనమాట ఇదిగోండి రైస్ అయితే ఇలా వేసి పైన కొంచెం ఫుడ్ కలర్ అలాగే పుదీనా కొత్తిమీర యాడ్ చేసి కొంచెం నెయ్యి ఇష్టం ఉంటే వేసుకొని ఇలాగా స్టీమ్ బయటికి పోకుండా ఆవిరి బయటికి వెళ్ళకూడదు అస్సలు వెళ్ళకూడదు ఆ ఆవిరితోనే మనకి కుక్ అవ్వాలి కాబట్టి ఇలాగ ఇలాంటి అల్యూమినియం పేపర్ కానీ మీ దగ్గర ఏది ఉంటుంది లేదంటే ఒక పేపర్ లేకపోయినా మూత పెట్టేసి స్టీమ్ తోని కుక్ అవ్వాలి కాబట్టి ఏదైనా వేడి పెట్టండి దీని మీద ఏదైనా వాటర్ తోని గిన్ని కానీ లేదంటే ఏదైనా మీ దగ్గర ఏదైనా వెయిట్ ఉంటే అది దీని మీద పెట్టేయచ్చు మాట జిమ్ చేస్తే డంబుల్స్ ఉంటాయి దాని మీద కూడా పెట్టచ్చు ఈ కుక్తోనే మంచిగా మనకి కుక్ అదే సారీ ఈ స్టీ బాగా కుక్ అవ్వాలి అదండి ఇంకా బిర్యానీ అయితే అయిపోయింది పక్కకు తీసేసాను ఈ లోపల ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేసాను టిఫిన్ కూడా చేసేసాను ఇంకొప్పుడు ఫిష్ ఫ్రై అయితే చేస్తున్నాను టైం ఒక ట్వెల్వ్ అయితే అవుతుంది అన్నమాట ఇంకా ఒక్కొక్కటి ఇంకా లైన్గా చేస్తాను ఇంక రోజంతా కిచెన్కే అంకితం నేనైతే కనుక మీరు మీ ఇంట్లోని మీ ఫ్యామిలీస్ అలా ఉన్నప్పుడు ట్రై చేయండి ఐ మీన్ అంటే అలా ఉన్నప్పుడు ఒకటి కుక్ కాకుండా సండే వస్తే పిల్లలు ఉంటారు పెద్దవాళ్ళు ఉంటారు మనకి ఏదైనా డిఫరెంట్గా ఉండడం ఇలా చేయాలి నెక్స్ట్ ఇక్కడైతే ఫిష్ ఫ్రై చేశాను అత్తయ్య గారికి కాబట్టి టూ పీసెస్ మట్టువే చేశాను అనమాట నేను ఆయన తినమంత అంత ఎక్కువగా ఇక్కడ నేనైతే నెక్స్ట్ ఫుడ్ షార్ట్స్ అయితే చేస్తున్నాను కదా నా ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తుంది సో సో షార్ట్స్ కోసం చేస్తున్నమాట చిన్న వీడియో క్లిప్ ఇది ఇంకా దీంట్లో కూడా యాడ్ చేశాను దీని వెనకాల ఎంత కష్టం ఉంటుందని కుకింగ్ బ్లాగి బ్లాగ్స్ కానీ లేదంటే ఇదిలాంటి డిఏఎఎంఎల్ బ్లాగ్స్ కానీ షేర్ చేయడం చాలా కష్టం అండి ఈజీగా అనుకుంటారు బట్ చాలా చాలా కష్టం ఓ పక్క నుంచి వాటి మీద శ్రద్ధ పెట్టాలో ఒక పక్క నుంచి వీడియో తీయడం షూట్ చేయడం కూడా కష్టం అవుతుంది నెక్స్ట్ ఇక్కడ బిర్యానీ అయితే మంచిగా కుక్ అయింది మీకు చూపిస్తున్నాను రైస్ ఎంత పలుకులుగా వచ్చిందో నెక్స్ట్ అడుగు నుంచి జాగ్రత్తగా తిప్పాలి ఇలాంటి గరిటలే పెట్టాలి లేదంటే రైస్ ఏంటంటే ముక్క అయిపోతుంది అన్నమాట చూసారా ఎంత పొడిపళ్ళాడుతూ ఉందో మీకు నేను చూపిస్తున్నాను అది ఇంకా లంచ్ అది కంప్లీట్ అయిపోయి ఒక వన్ అవర్ అయితే రిలాక్స్ అయ్యి ఇంకా ఆఫ్టర్నూన్ ఒక త్రీ ఆ టైంకి ఏంటంటే కేక్ చేస్తున్నా అనమాట ఆయన కేక్ చేయమంటే చాక్లెట్ కేక్ ఏదో చేస్తున్నాను నాకు అంతకు ఇష్టం ఉండదు బేకింగ్ అంటే బయట నుంచి కొనుక్కుంటే సరిపోతుంది అనిపిస్తుంది ఇంట్లోని బట్ ఏంటంటే దీంట్లో ఎగ్ యాడ్ చేస్తే నెక్స్ట్ డే అన్ని వారాలు తినడం కుదరదు సో దట్ నేను ఏం చేశాను అంటే కొంచెం చాలా తక్కువ క్వాంటిటీలో అప్పటికే అయిపోయేలాగా చాలా తక్కువ క్వాంటిటీలో చేశాను కేక్ గురించి మీకు క్లియర్గా నేను షేర్ చేయట్లేదు రెసిపీ ఇది ఏమీ లేదు కొంచెం నార్మల్గా చెప్పేస్తానండి హాట్ వాటర్లో కొంచెం కాఫీ పొడి కలిపి దాంట్లో వేసుకోవాలి దీంట్లోనే కొంచెం పంచదార కూడా పౌడర్ చేయాలి వేసి బాగా ఇలా మిక్స్ చేయాలన్నమాట అలాగే దీంట్లో కొంచెం బేకింగ్ సోడా కూడా వేసుకోవాలి ఈ పేస్ట్ని ఇలా చేసి మీ దగ్గర కోకో పౌడర్ ఉంటే కోకో పౌడర్ కూడా వేసుకోవచ్చు అదంతా ఇలా మిక్స్ చేయాలన్నమాట మంచి కొంచెం కలర్ చేంజ్ అవుతుంది ఇదంతా మిక్స్ అయిపోయిన తర్వాత మైదా ఉంటుంది కదా కొంచెం ఒక కప్పు క్వాంటిటీ ప్రకారం చూసుకోవాలి మైదా కూడా వేసాను వేసిన తర్వాత నా దగ్గర బటర్ పేపర్స్ లేదు యాక్చువల్గా ఉండేది కానీ ఎక్కడ ఉంది కనిపించలేదు ఆ పేస్ట్ కేక్ అదంతా కూడా ఉంటుంది కదా ఇలాగ దీనికి కేక్ ప్యానికి కొంచెం పేపర్ అది పెట్టేశాను నార్మల్ పేపర్ పెట్టి దాని మీద ఆయిల్ కొంచెం స్ప్రెడ్ చేసి బటర్ పేపర్ లేదు కాబట్టి ఉంటే నాకు ఈజీ అయ్యేది వేసి ఇలాగ ఇది కేక్ పేస్ట్ అది వేసేసాను వేసిన తర్వాత ఇంకా ఓవెన్లో పెట్టడమే ఓవెన్ అసలు యూస్ చేయడమే మానేశాను బట్ ఇంకా అలా వదిలేస్తే ఎందుకు ఇంకా పాడైపోతుందని సో దట్ ఇంకా బేకింగ్కి లేదంటే ఏదైనా హీట్ చేసుకోవచ్చు కదా ఏదైనా మనకి రైస్ కానీ కర్రీస్ కానీ ఏదైనా ఉంటే హీటింగ్కి బాగా పనికి వస్తుంది అని తీసి బయటైతే పెట్టాను అది ఇంకా నేను మాట్లాడుతున్నాను కానీ బ్యాక్గ్రౌండ్ నుంచి చాలా నాయిస్ వస్తుంది ఇంకా ఆయన కూడా ఫోన్లో మాట్లాడుతున్నారు టీవీ నాయిస్ అదంతా కూడా ఎక్కువ వస్తుంది అన్నమాట సో ఏంటంటే ఓవెన్ యూస్ చేయట్లేదని చెప్తున్నాను నేను సో కేక్ ఎకే కట్టాను క్రాఫ్నోర్ త్రీ అలాగ అవుతుంది మళ్ళీ ఈవినింగ్ సిక్స్ అయ్యేసరికి పల్లీలు బాయిల్ చేయడం లేదంటే స్వీట్ కార్న్ చేయడం ఇలా ఏదో ఒకటి చేస్తాను సండే మా హస్బెండ్ ఉంటే మార్నింగ్ టు ఈవినింగ్ నైట్ నైట్ రొటీన్ ఏంటంటే రకరకాలుగా ఏమైనా తినడానికి చేసి పెడతాను మాట ఏదో ఇంక కూడా నెక్స్ట్ అయితే కేక్ కూడా చేసేసాను మేబీ ఐ థింక్ నేను ఏదో పెద్ద షెఫ్ అని కాదండి నాకు వచ్చినట్టు నేను చేశాను జస్ట్ నాకు ఏంటంటే అసలు ఇంట్రెస్ట్ ఉండదు చాక్లెట్ కేక్ కానీ ఆయన ఏమన్నా విని అదే నార్మల్ కేక్ చేయాల్సిన చాక్లెట్ కేక్ కాకుండా అన్నాను నెక్స్ట్ టైం అది ట్రై చేస్తాను ఇంకా నెక్స్ట్ ఈవినింగ్ సిక్స్ ఆ టైంకి ఇలాగా పల్లీలు బాయిల్ చేద్దాం అనుకున్నాను బట్ స్వీట్ కార్న్ ఎలాగో ఉంది సో దట్ ఇంకా స్వీట్ కార్న్ అయితే పెట్టేశాను అంతే కదా మనకి ఇంట్లో ఉన్నప్పుడు అంటే మ్యాక్సిమం హాలిడే టైంలో సండే టైంలో ఇంట్లో ఉన్నప్పుడు అలాగే టీవీ చూస్తున్నప్పుడు టైం పాస్ ఖాళీగా ఉంటే ఏదైనా తినాలి అనిపిస్తుంది సో దట్ ఇంక మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఏదో ఒకటి చేస్తానే ఉన్నాను ఒకటి తర్వాత ఒకటి పిల్లలకు కానీ పెద్దలు ఏదైనా హా వేడి వేడిగా చేసి పెడితే తినాలని అనిపిస్తుంది ఏదైనా లేదంటే ఏదైనా వర్క్ టైంలో ఏదైనా బిజీ పడిపోతారు ఇంట్లో ఉండరు మనకి అంత చేతికి కూడా దొరకరు అన్నమాట ఇంట్లో ఉన్నప్పుడు ఏదైనా చేసి పెట్టాలని చేసి పెడితే ఇస్తే వాళ్ళకి కూడా టైం పాస్ అలా టీవీ చూస్తూ ఎంజాయ్ చేస్తారు కదా అని ఇలా ఏదో ఒకటి చేస్తాను నెక్స్ట్ స్వీట్ కార్న్ అయిపోయాక నైట్ డిన్నర్ కంప్లీట్ అయిపోయాక గ్రేప్ జ్యూస్ అది మిల్క్ షేక్ అయితే చేశాను ఈ జ్యూసర్ కూడా కొత్తగా మీకు దీని రివ్యూ అన్బాక్సింగ్ కూడా వీడియో వీడియో షేర్ చేశాను నా ఛానల్ చెక్ చేయండి దీంట్లో ఏంటంటే పల్ప్ లోపల ఉండిపోయి జ్యూస్ మనకి ప్యూర్ జ్యూస్ ఇచ్చేస్తుంది కానీ సన్నంగా పడుతుంది అందుకే నేను ఇంకేం చేశానంటే వడగట్టేసాను చాలా ఈజీ అయిపోయింది వడగట్టేస్తే ఇంకా దీంట్లో కొంచెం ఐస్ క్రీమ్ వెనల్ల ఐస్ క్రీమ్ యాడ్ చేశాను నిజంగా చెప్తున్నా బయట జ్యూస్ కన్నానే ఇది చాలా బాగుంది ఇంట్లో చేస్తే సండే వస్తే నాకు ఇలానే రోజుల్లో మీకు సండే కొంచెం ఎక్కువ బిజీగా ఉంటాను ఎందుకంటే సండే ఆయన ఇంట్లో ఉంటారు మాక్సిమం సండేస్ కూడా ఆయన ఆఫీస్ ఇంట్లో ఉంటే ఉన్నంత కొంచెం మనకి ఏదైనా టీవీ చూస్తూ కొంచెం అలా కూర్చున్నప్పుడు ఎదురు తినాలనిపిస్తుంది కదా అందుకోసం చెప్పేసి నేను మార్నింగ్ నుంచి బ్రేక్ఫాస్ట్ తో స్టార్ట్ అయ్యి మరి బిర్యానీ లేకపోతే బ్రెడ్ రోస్ట్ అని ఈవినింగ్ స్నాక్స్ కార్న్ లేదంటే పల్లీలు కానీ కేక్ లేదంటే చాట్ పెడితే కింద పప్పు అలాంటి ఏదో ఒకటి ట్రై చేయడానికి అయితే అది వండడానికైతే అయితే ట్రై చేస్తాను అనమాట అది మనకి బయట నుంచి ఎప్పుడు తెచ్చుకోవడం కాకుండా బయట ఫుడ్ కాకుండా ఇంట్లో మనం చేసిన ఫుడ్ అయితే కొంచెం ఫ్రెష్గా ఉంటుంది అలాగే మనం హెల్తీ ఫుడ్ ని కొంచెం టేస్టీగా చేయడానికి ట్రై చేయండి అది అంటే నేను చేసిన వంటలు మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలానే ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి నాకు ఎలాంటి వీడియోస్ చేయాలో కొంచెం కూడా ఐడియా ఉండట్లేదు మీకు ఏదైనా సజెస్ట్ చేయాలనుకుంటే నా కామెంట్ సెక్షన్ కామెంట్ అయితే చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ